అప్డేట్ చూద్దాము. శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే వార్తలతో దేశవ్యాప్తంగా కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదం నడుస్తూ ఉండగానే మరోసారి టీటీడీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. స్వామివారి ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చింది. దీంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖమ్మంకు చెందిన పద్మావతి అనే మహిళ ఈ నెల 19న తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ తీసుకున్న లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చింది. ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచినప్పుడు ఈ విషయం బయటపడింది. దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము 19వ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి. 20వ తారీఖు దర్శనం చేసుకున్నాం. నైట్ తెల్లవారుజామున 3 ఇంటికి వచ్చామండి. పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుని పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి, పొట్లం గట్టి. ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి, ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు 8వ సారి అయిపోయిందండి మా దర్శనం. మేము 4 వెళ్తామండి. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు. 20వ తారీఖున దర్శనం అయ్యి 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఇప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి.